ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటును తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మనిషి చనిపోవడానికి, హార్ట్ అటాక్లు ఎక్కువగా రావడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. ఇంకా అనారోగ్యకరమైన ఫ్యాట్ మరియు షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు అనేక ప్రమాదకరమైన వ్యాధులకు అధిక మొత్తంలో సాల్ట్ను వాడటమే కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ హోమ్ రెమెడీ ఉంది. అది మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందుకోసం మనకు యాపిల్ సైడర్ వెనిగర్, గార్లిక్ లేదా వెల్లుల్లి, తేనె, అల్లం జ్యూస్ మరియు లెమన్ జ్యూస్లు కావాలి. ఇప్పుడు వీటిలోని పోషక విలువల గురించి తెలుసుకుందాం. వెల్లుల్లి. వెల్లుల్లి చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థంగా చెప్తారు. ఇది హార్ట్ డిసీజెస్ నుంచి రక్షిస్తుంది. ట్రీగ్లిజరాయిడ్స్ని, కొలెస్ట్రాల్ని మరియు బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఇది హై బ్లడ్ షుగర్ లెవెల్స్ని అతి తక్కువ సమయంలో తగ్గిస్తుంది. అల్లం లేదా జింజర్. అల్లం లేదా జింజర్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ ట్రైగ్లిజరైడ్స్తో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇది బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్ మరియు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుతుంది. తేనె. తేనె గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. లెమన్ లేదా నిమ్మకాయ. లెమన్లో వైటమిన్ సి అధికంగా ఉండడంతో పాటు అనేక ఔషధీయ గుణాలున్నాయి. ఇది బాడీలోని బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గించడంలో సహకరిస్తుంది. ఇప్పుడు వీటన్నింటితో హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వెయ్యాలి. తరువాత అందులో అర టీస్పూన్ అల్లం జ్యూస్, అర టీస్పూన్ లెమన్ జ్యూస్, అర టీస్పూన్ తేనె మరియు అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని భోజనం తినడానికి ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ని మటుమాయం చేయొచ్చు. కాబట్టి ఈ రెమెడీస్ని ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.